महबूबाबाद मंडल में सोमलतांडा ग्राम पंचायती जगह मन ऊर मन एमएलए कार्यक्रम की महबूबाबाद एमएलए शंकर नायक पागनी ग्राम पंचायती प्रजा समस्या अड़ी तेसक्रम सरपंच बालाजी नायक तेलंगाना राष्ट्र समिति पार्टी सीनियर नायक पागो చేస్తున్నానేది మీ అందరికీ తెలియపరుస్తా ఇంకేమైనా చేసే సమస్యలు ఉన్నాయి జీపీ బిల్డింగ్ కావాలి జీపీ బిల్డింగ్ మౌలిక సదుపాయాలు లేవని సర్పంచ్ గారు అన్నారు 100% ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు ఎంత చేసినా కష్టాలు ఉంటాయి సమస్యలు ఉంటాయి సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం ప్రాబ్లమ్స్ ఉంటాయి మనిషికి ఇవాల డబుల్ బెడ్రూమ్ ఇంత ముందు శాంక్షన్ చేశాం మీరు మీరే కొట్లాడుకున్నారో ఇప్పటికైనా ఒక ఆప్షన్ ఉంది మీరు ఎంపీటిసి మన సర్పంచ్ గారు గ్రామ అధ్యక్షులు నలుగురు పెద్దలు కూర్చొని మీరు ఒక రోజు మనలో మీ ముందే అసలు ఎందుకు చేస్తారు ఏంటి అనేది నేను మాట్లాడిన తర్వాత ఆ ఏ గారు ఆన్సర్ ఇస్తారు ఆశ్రయ పెన్షన్ ఒకటి రేషన్ షాప్ అన్నారు యూఓపిఆర్ గారు రేషన్ షాప్ రాసుకోండి దయచేసి ఇది చాలా జనాభా 1086 జనాభా ఉంది ఈ హోటల్ 832 మంది జనాభా ఉన్నారు కాబట్టి దయచేసి ఇక్కడ రేషన్ షాప్ సబ్ పెడతారా పూర్తి స్థాయిలో రేషన్ షాప్ పెడతారా నాకు ఇమిడియట్ గా ఈ మంత్ ఎండింగ్ అయిపోయే వరకు ఇక్కడ షాప్ పెట్టవాల్సినగా నేను మనం చేస్తున్నా పెన్షన్లు మనకు 121 పెన్షన్లు ఆసరా పెన్షన్స్ వస్తున్నాయి ప్రతి నెల 276848 రూపాయలు వస్తున్నాయి సర్పంచ్ మనోడు ఉన్నా కాకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 200 రూపాయలకు ఎన్నిసార్లు మీరు తిరిగిండ్రో ఇక్కడ వృద్ధాప్యం ఇంకోటికి రావాలంటే ఎవరో ఒకరు ముసలం రావాల్సిందే అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండే కానీ ఇయాల ప్రతి నెల ఏ బ్రోకర్ లేకుండా ఏ మీడియేటర్ లేకుండా ఒక 276000 రూపాయలు మీ సర్పంచ్ ద్వారా మీరందరూ ఆసరా పెన్షన్ తీసుకుంటున్నారు ఇవాల కొత్తగా 12 మందికి ఆసరా పెన్షన్ శాంక్షన్ అయింది ఆ ఎవరెవరు అనేది నేను చెప్తా ఒకవేళ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడే మీ ఎంపీటీసీ మీ సర్పంచ్ మీ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో నాకు దయచేసి చెప్తే వెంటనే మా వాళ్ళు నోట్ చేసుకొని పెన్షన్లు మొత్తం 121కు అవి వస్తున్నాయి రైతు బీమా ఆ కోణి ప్రపంచమే కొలిసి దేశమే కొలిసి రాష్ట్రమే ఏ రైతు మర్జాతో ఒక రైతు చనిపోతే 10 రూపాయలు ఇచ్చే ఆలోచన ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు చేయాలి కానీ మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఇవాళ కుటుంబంలో రైతు ఎవరైనా ఏ కారణం చేతనే చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు ఈరోజు రైతు బీమా బానత్ శాంతి రాముడు బానత్ హరిబాబు ఏ దోయి అన్యాయంగా మనకే ఉందనే పాట పాటల 5 లక్షల రూపాయలు చొప్పున రైతు బంధు వచ్చింది అది మీ అందరికీ తెలుసు అలాగే సీఎం సాయనిధి కింద ముఖ్య నర్సింగ్ 70,000 గోడ సూత్రగా సూర్య 17,000 జాటో పల్సి 70,000 ముఖ్య పద్మ 30,000 ముఖ్య రామచందర్ 250,000 ఇవన్నీ మనం ఇచ్చాం మరి గతంలో ఎవరైనా ఇచ్చారా చెప్పండి మా సర్పంచ్ గారే చెప్పాలి మంచిగా మాట్లాడినావు ఇచ్చిన దానికి ఇప్పుడు ఆరోగ్యశ్రీ పాపం చనిపోయి ఎక్కడున్నాడో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిండు చేసిన దానికి చేసింది మంచి పని చేసిండు అనాలి కానీ చేయని దానికి కూడా ఏదో ఎగిరి పడితే అది మంచి పద్ధతి కాదు ఇవాళ అన్నం పెట్టే రైతుకు 24 గంటల కరెంటు ప్రభుత్వం ఇస్తుందా లేదా ఇవాళ రైతు బంధు ఇస్తుందా లేదా రైతు బీమా ఇస్తుందా లేదా కళ్యాణ లక్ష్మి ఇస్తుందా లేదా ఆసరా పెన్షన్ ఇస్తుందా లేదా కేసీఆర్ కిట్ ఇస్తుందా లేదా ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఇవన్నీ ప్రజలకు తెలపాలి
ఇంకా ఉన్నాయి సమస్యలు. డబుల్ బెడ్రూమ్ సమస్య ఉంది, ఆసరా పెన్షన్. ఇప్పుడు ఎవరైతే నేను ఆసరా పెన్షన్ పేర్లు మన సర్పంచ్ గారికి ఇస్తా, ఈ లిస్ట్ ఇవి శాంక్షన్ అయినాయి. ఆవజకు మీద ఉందని సేనపీస్ ఆవజకేతని మా ఈ సభ ముఖంగా చెప్తున్నా. ఎవరెవరు సోమల తన కేంద్ర పెన్షన్ కట్టుకో ఈ లాస్ట్ లిస్ట్ తీరచు. అప్పుడు గ్రామ అధ్యక్షుడు కూడా అవేదన తోన్, అప్పుడు సర్పంచ్ మీరు ఇద్దరు మీరు చూసి చెప్పండి. మనం 10 మంది కళ్యాణ లక్ష్మి ఇచ్చాం, కేసీఆర్ కిట్ ఇచ్చాం, ఇలా సిడిఎఫ్ 10 లక్షలు గతంలో ఇచ్చాం, ఇంకా ఎంజీఆర్ వర్క్స్ కింద ఇచ్చేది ఉంది. ఈ పర్వతగిరి నుంచి మీ తండ నుంచి లక్ష్మా తండ, బుర్రగుట్ట తండ, రేకుల తండ, అప్పుడు ఎసేనే రోడ్ ఆల్రెడీ శాంక్షన్ పంపించినాం. తప్పకుండా ఆ రోడ్ ఈ కోసం నుంచి ఆ కోసం వరకు రోడ్ వేసినాకనే, బీటీ రోడ్ వేసినాకనే మళ్ళీ ఓట్లు అడుగుదానికి వస్తానని చెప్పి చెప్పడం రావచ్చు. మిషన్ భగీరథ కింద అందరికి మంచి నీళ్ళు వస్తున్నాయి, అవే నీళ్లు తాగాలి, మోకాళ్ళ నొప్పులు రావు. దయచేసి అర్థం చేసుకోండి, ఇల్లు అందరికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు 386 మందికి మీకు మన పండుగ దసరా పండుగ మనం ఆల్రెడీ చీరలు ఇచ్చినాం, ఇచ్చినామా లేదా? సర్పంచ్ గారు ఇచ్చారు, అందరికి వచ్చినాయా? అందరికి వచ్చినాయి. ఇంకోటి ఎవరైనా పేదవాళ్ళు గతంలో చనిపోతే ఎక్కడికి తీసుకుపోవాలనో, దాన సంస్కారం చేయాలనో దౌర్భాగ్యమైన పరిస్థితి. అలాంటి పరిస్థితి ఉండకూడదు అని చెప్పేసి ఇవాళ గ్రామ పంచాయతీకి 12.5 లక్షల రూపాయలతోటి ఇవాళ వైకుంఠ ధామాలు కట్టేయడం జరిగింది. ఇవాళ వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డాక్టరు, మరి గతంలో ఇవన్నీ ఎవరైనా గుర్తించిన తండాలను ఆయన ఒకటి చక్కటి మాట చెప్పిండు. ఇవాళ 12671 గ్రామ పంచాయతీలకు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు తండాలను గూడాలను గ్రామ పంచాయతీ చేసిన ఘనత మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు. ఇవాళ ఈ కేసీఆర్ గారు తండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేయకుంటే ఇక్కడ మన సర్పంచ్ కాదు, ఇక్కడ ఎంపీటీసీ కాదు, ఇక్కడ అట్లా 3671 మంది ఇవాళ సీట్లలో కూర్చున్నారు. ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, ఎంపీపీలు, జడ్పీటీసీలుగా దయచేసి మనం అందరం అర్థం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నా. సబ్సిడీ ట్రాక్టర్లు రెండు ఇవ్వడం జరిగింది. రైతు సోదరులకు రుణమాఫీ 286 మందికి 99 లక్షల రూపాయలు మాఫీ చేయడం జరిగింది. రైతు బంధు లబ్ధిదారులు ఇంతకుముందు గతంలో రకం అని చెప్పేసి వసూలు చేసేవాళ్ళు, ఇవాళ వర్షాకాలం వస్తే జూన్ జూలైలో తొలకరి చల్లులు పడితే మా అక్క చెల్లెలు అమ్మాల అది పుస్తతాడు కుదువబెట్టేసి ఆ ఎరువుల కోసము మన విత్తనాల కోసం బాధపడే వాళ్ళు రైతులు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండకూడదని చెప్పేసి ఇవాళ ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఇవాళ